अंदर की नमस्कार एफर मेनू चैनल को स्वागत चूसे उड़पी ब्राह्मण सांबार उड़पी सांबार स्पेशल मन रेग्युर सांबार पौडर नि रेडीमेड दोरके वेसी सांबार चेस्तुंटामु कानी उड़पी सांबार एंटंटे वाळ्ळु सांबार पौडर नि अप्पटिकप्पुडे मसाला प्रिपेर चेस्तारु अलागे कंपलसरी पच्चिपप्पुलु अनेदी वाडतारु सो ఆనియన్స్ లేకుండా గార్లిక్ లేకుండా ఉడిపి బ్రాహ్మణ్ సాంబార్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం। కడిగినటువంటి అర కప్పు కందిపప్పు కుక్కర్ లో వేసుకోవాలి। దీంట్లో ఒక కప్పు నీళ్ళను పోసుకోవాలి। తర్వాత ఒక టమాటాను కట్ చేసుకొని ఆ ముక్కలు అలాగే అర స్పూన్ పసుపు కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। తర్వాత pan లో నీళ్లు పోసుకొని 5-6 ములక్కాడ ముక్కలు వేసి ఉడికించుకోవాలి। ఇది ఉడికాక దీనిలో తీయ గుమ్మడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి మూత పెట్టి వీటిని ఉడికించుకోవాలి। సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి pan లో 3 స్పూన్స్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 2 స్పూన్స్ మినపప్పు 1 స్పూన్ శనగపప్పు 1/2 స్పూన్ మెంతులు వేసుకొని 5 లేదా 6 ఎండు మిరపకాయలను కూడా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। తరువాత దీనిలో ఒక అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। ఇది చల్లారాక గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మరుగుతూ ఉన్న నీళ్ళల్లో ముందుగా ఉడికించినటువంటి కందిపప్పును వేసుకొని మరి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి। తరువాత దీనిలో ఒక కప్పు చింతపండు రసాన్ని వేసి పచ్చి వాసన పోయే వరకు మరిగించుకోవాలి। ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్నటువంటి సాంబార్ మసాలా పేస్ట్ ని వేసి బాగా కలిపి 3 స్పూన్స్ ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల సేపు మరిగించాలి। చివరగా ఒక పావు కప్పు బెల్లాన్ని కూడా వేసి కొద్ది సేపు మరిగించుకోవాలి। తరువాత pan లో 3 స్పూన్స్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసుకోవాలి। తరువాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇలా వేయించినటువంటి పోపును మరుగుతూ ఉన్నటువంటి సాంబార్ లో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేస్తే వేడి వేడి ఉడిపి బ్రాహ్మణ్ సాంబార్ రెడీ। पक्ने बेल बटन प्रेस आल ऑप्शन सेलेक्ट मर्चिपोकंडी। थैंक यू।